రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మార్కెట్ విలువలు స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది విలువల పెరుగుదలతో కొనుగోలుదారులపై భారం పడిందని ఫలితంగా కొనుగోళ్లు ఆగిపోయాయని ఫెడరేషన్ అధ్యకుడు ప్రభాకర్ రావు తెలిపారు పెంచిన విలువలు వాయిదా వేయాలని లేదా రిజిస్టేషన్ ఛార్జీలైనా తగ్గించాలంటున్న బిల్డర్స్ పెంచడం సబబు కాదని కనీసం రిజిస్ట్రేషన్ ఛార్జీలైనా తగ్గించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు గారు ఆయన తగ్గి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి కేవలం ఆరు నెలల లోపల రెండోసారి ఈ మార్కెట్ విలువలు పెంచడం జరిగింది ఆ భారం సామాన్య మన కొనుగోలుదారి మీద పడుతుంది ఇప్పుడు ఒక కోటి రూపాయలు వాల్యూ అంతకు ముందు కోటి రూపాయల విలువైన ప్రాపర్టీని ఎవరన్నా కొనుగోలు చేసుకున్నప్పుడు మా ల్యాండ్ రేటు తర్వాత కన్స్ట్రక్షన్ వాల్యూ రెండు కలిపి క్యాలిక్యులేట్ చేసి దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయడం జరుగుతుంది అటువంటిది భూమి విలువ పెరిగినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనము వారి మీద భారం పడుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ చేయాల్సి వస్తుంది పర్చేజర్ ప్లానింగ్లో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది దాదాపు పది ఇరవై లక్షల నుంచి ఐదు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సడన్గా వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్స్ ఆపుకున్న సందర్భాలు కూడా మేము చూసాము రిజిస్ట్రేషన్ కి రెడీగా ఉండి రిజిస్ట్రేషన్ చేసుకుందాం అన్న తర్వాత కూడా మార్కెట్ వాల్యూ పెరిగింది సార్ మేము చేసుకోలేము కొంతకాలం ఆగుదామని వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి మార్కెట్ వాల్యూ పెంచినప్పుడు ఖచ్చితంగా కాస్త ఇది పెరుగుతుంది రిజిస్ట్రేషన్ వాల్యూస్ చూసి మళ్ళీ ఎక్కువ ఛార్జ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కట్టలేని పరిస్థితి గత సంవత్సరం జూలై ఇరవై రెండవ తేదీన ఇదే ప్రభుత్వము మార్కెట్ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచింది ఆ రోజు ఎవరే కానీ మీ క్రీడ కానీ క్రీడా కానీ లేకపోతే బిల్డర్స్ ఫెడరేషన్ కానీ ఎవరు కూడా వ్యతిరేకించలేదు అందరు కూడా అప్రిషియేట్ చేశారు అంటే చాలా తక్కువ ఉన్నాయి ఈ విలువలు పెంచడం వల్ల రేపొద్దునే మాకు లోన్లు వస్తాయని చెప్పి చెప్పారు మరి ఈ రోజు అదే మార్కెట్ విలువలు పెంచినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఆ రిజిస్ట్రేషన్ పెంచడం కానీ లేదు ల్యాండ్ రేట్స్ పెంచడం కానీ జరగలేదు ఆ జరగనప్పుడు గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మమ్మల్ని సంప్రదించి మా అభిప్రాయాలు తెలుసుకొని తీసుకున్న నిర్ణయం కాబట్టి మీరు రేటు పెంచితే మాకు అభ్యంతరం లేదు అని మేము కూడా చెప్పడం జరిగింది అప్పుడు కూడా మేము మేము ఏకపక్షంగా మేము వెంటనే మీరు పెంచేయండి మీరు అన్న అని లేదు మేము మేము కేవలం రీజనబుల్ గా చేయండి ఎందుకంటే ఇది ఇదేదో బిల్డర్ మీద పడే భారం కాదు ఇది పర్చేజర్ మీద పడే భారం ఇది కాబట్టి మీరు రీజనబుల్గా చేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు అన్నట్లు ఈసారి కూడా మీరు అందరినీ కూడా ఎవరైతే నిర్మాణదారులు ఉండారో అన్ని సంఘాలను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఈ పెంపుదల చేసి ఉంటే బాగుండ రెండోసారి మటుకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయంలో మా పాత్ర ఎటువంటిది లేదు మేము మేము అనుకోకుండా ఇది జరిగింది మమ్మల్ని పిలిచి ఒకవేళ డిస్కస్ చేసి ఉంటే ఖచ్చితంగా దీన్ని పోస్ట్ చేయండి ఇది ఇంత ఇంత షార్ట్ పీరియడ్ లో చేయడం భారం అవుతుంది ఎందుకంటే ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి ఉంది ఈ రోజున మేము ఒకవేళ నిజంగా గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి అడిగితే వాటికి మేము ఖచ్చితంగా అపోజ్ చేసే పరిస్థితి ఉండేది కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని అంటే మళ్ళీ ఇంకొక మీటింగ్ అంటూ జరగకుండా మళ్ళీ మా వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికి కూడా ప్రభుత్వం గత పెంచుతుందని చెప్పేసి మీడియాలో పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్స్ గత పదిహేను రోజులుగా వస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరెందుకు నిర్మాణదారులంతా ఏకమయ్యి ప్రజ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇవి పెంచితే కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు చెప్తాను సార్ ప్రతి అసోసియేషను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ దీనివల్ల ఇబ్బంది అవుతుంది ఇండస్ట్రీకి కష్టం అవుతుంది మనగడ సాగించలేము దీన్ని పెంచవద్దని మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్స్ ఇవ్వకుండా నేరుగా మేము ఏదో ఈ రోజు వచ్చి మేము అడగట్లేదు ఇది మేము ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇచ్చాము అయినా కూడా ఆ రిప్రజెంటేషన్స్ని మరి అనుసరించి కాలేదు కాబట్టి మేము పత్రిక ముఖం ద్వారా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకోవడం చేసుకోవచ్చు ఇప్పటికి ప్రభుత్వం అంటుంది అసలు బిల్డర్స్ కి ఎవరికి కూడా ఈ భారం పడదు మొత్తం కూడా ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు మీరు ఎందుకు దీన్ని మళ్ళీ తగ్గించాలని కోరుతున్నారు కొనుగోలుదారు మీద పడితే ఆ ఎఫెక్ట్ మా మీదే పడుతుంది కదా కొనుగోలుదారుడు బక్క చిక్కిపోతే మళ్ళీ మాకు మాకు కస్టమర్ ఎక్కడ దొరుకుతాడు కాబట్టి అతన్ని మేము కాపాడుకుంటే మా బిజినెస్ మేము చేయగలం అందుకని మాకు మీరు అన్నట్టు మాకు లేకపోయినా కూడా గవర్నమెంట్ ఆలోచన మా మీద ఎటువంటి భారం లేకపోయినా కూడా ఖచ్చితంగా మా పరిచయం విలేజ్ మీద ఎఫెక్ట్ పడితే బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ మా ఇండస్ట్రీని కూడా మేము ప్రొటెక్ట్ చేయమని కోరుతున్నాం ప్రభుత్వం పెంచిన మార్కెట్ విలువల ప్రభావము ఈ కొనుగోలుదారుల మీద ఏమాత్రం పడుతుంది చాలా భారం పడుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇది కొంతకాలం ఒక వన్ ఆర్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఆపగలిగితే మేము చాలా సంతోషంగా మీరు మార్కెట్ విలువలు తగ్గించమని చెప్పి డిమాండ్ చేస్తున్నారా లేక రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తే ఇది సరిపోతుందని మీరు భావిస్తున్నారా మార్కెట్ విలువ ఎఫెక్ట్ అనేది మీరు ఇప్పుడు నాలా ఛార్జెస్ మీద కానీ ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ మీద కానీ ఇండైరెక్ట్గా చాలా విషయాల మీద భా భారం పడుతుందండి కేవలం ఈ ల్యాండ్ మీదే కాదు ఈ ల్యాండ్ ఇదనేది సామాన్య మానవుడికి వివిధ రకాలుగా ఇబ్బంది కలుగుతుంది రేపు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా నిర్వహించాలి తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఒక రీజనబుల్గా మిగతా రాష్ట్రాల్లో ఒక రీజనబుల్గా ఉంది కాబట్టి అదేవిధంగా మనకు తగ్గిస్తే కోవిడ్ పరిస్థితుల్లో కూడా వెసులుబాటు ఇచ్చారు చాలా రాష్ట్రాల్లో అదేవిధంగా మనకు ఇస్తే ఈ ఇండస్ట్రీని మనము ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ప్రభుత్వము అసలు మార్కెట్ విలువలు కానీ ఇట్లా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ తగ్గించకపోతే నిర్మాణదారులు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటి ఇప్పుడే కదండి టూ డేస్ అయింది పెరిగి అన్ని కలిసి కలిసి సంప్రదించి ఒక రూపొందించుకుంటామండి ఇది తాజాగా రాష్ట్రంలో పెరిగిన మార్కెట్ విలువల ప్రభావము వివిధ రకాలుగా కొనుగోలుదారుల మీద చూపే అవకాశం ఉండదు దీనిని తక్షణమే తగ్గించాలి లేనిచో రిజిస్ట్రేషన్ అయినా గానీ ఏడున్నర శాతం నుంచి ఆరు శాతానికి అంటే గతంలో ఉన్న మేరకు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం ఇందుకు ముందుకు రాకపోతే నిర్మాణదారులు అంటే అన్ని యూనియన్లు కలిసి ఒక కార్యాచరణ రూప రూపకల్పన చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పి చెప్తున్నారు కెమెరామేన్ అవేస్తా తిరుపాలెడ్డి ఈటీ న్యూస్ హైదరాబాద్